ఆడపడాల్సిందే గాని దాని పెళ్లి విషయంలో మీరు ఏమీ పట్టించుకోరు వచ్చిన సంబంధాలు వచ్చినట్టు తిరిగిపోతూ ఉన్నారు దానికి ఆ టీవీ పిచ్చి తగ్గదు పెళ్లి కుదరదు పిచ్చి మోహ ఆ కడీ రావాలి గాని నువ్వు ఆదుర్ద పడితే అవుతుందా పెళ్లి ఆ సరేలేండి ఈ మొగుడు మొగుడే ఆ పిల్లలు పిల్లలే ఆ పిల్లలు అంటే జ్ఞాపకం వచ్చింది వేర్ ఇస్ మై సెకండ్ సన్ డోంట్ టాక్ నాన్సెన్స్ ఇప్పుడు టైం ఎంత అయ్యింది 11 గంటలు అయ్యింది ఆఫీస్ కి ఎన్ని గంటలకు రావాలి 10 గంటలకు రావాలి మరి గంట ఆలస్యం ఎందుకు అయ్యింది సారీ మేడం స్కూటర్ పంచర్ అయ్యింది ఓహో ఐ సీ మరి షడో గారు తమరు లేట్ గా ఎందుకు వచ్చారు స్కూటర్ పంచర్ అయ్యింది మేడం ఐ సీ పరశురామ్ గారు మీ లేట్ కారణం ఏంటో స్కూటర్ పంచర్ అయ్యింది మేడం మీ స్కూటర్ పంచర్ అయ్యింది అవును మేడం పంచర్ అయ్యింది మీ స్కూటర్ పంచర్ అయ్యింది అవును మేడం పంచర్ అయ్యింది మీ స్కూటర్ పంచర్ అయ్యింది అవును మేడం పంచర్ అయ్యింది అంటే ముగ్గురు స్కూటర్లు ఒకేసారి పంచర్ అయ్యాయి చూడండి మీరు చెప్పే కట్టు మేడం మీరు చెప్పే కట్టు కథలు నమ్మేటంత వెర్రి బాస్ కాదు ఈ డిటెక్టివ్ బాస్ అంత మర్యాదగా నిజం చెప్పండి ఎందుకు లేట్ అయింది మేము ముగ్గురు ఒకే స్కూటర్ మీద వచ్చాం మేడం ఓ ఇట్స్ ఆల్ రైట్ ఇట్స్ ఆల్ రైట్ ఇట్స్ ఆల్ రైట్ మీ ఇద్దరికి స్కూటర్లు లేవా ఉన్నాయి మేడం కానీ దొంగలు ఎత్తుకెళ్లారు ఓకే గో టు యువర్ సీట్స్ గో మిస్టర్ భగవాన్ మీ స్కూటర్ అన్న జాగ్రత్త ఓకే మేడం కాలేజీ పూర్వ విద్యార్థుల సాంస్కృతికోత్సవానికి ఎంతో ఉత్సాహంగా హాజరైన మీ అందరికీ నా అభినందనలు డిగ్రీ వచ్చాక ఉద్యోగాల వేటలో తన కాలం వృధా చేయకుండా స్వశక్తితో డిటెక్టివ్ ఏజెన్సీ స్థాపించిన వసంతని మీ అందరి తరఫున అభినందిస్తున్నాను అలాగే సృజనాత్మక కళల పట్ల గల మక్కువతో ఏనాటికైనా ఒక మంచి సినిమా డైరెక్టర్ కావాలని అవిశ్రాంతంగా కృషి చేస్తున్న చిరంజీవి జాకిని కూడా అభినందిస్తున్నాను ఇప్పుడు కుమారి వసంతను 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఆడవి అన్ని పనులకి పనికిరాదనేది పాత మాట ఆడవాళ్ళు పైలట్లు అవుతున్నారు ప్రైమ్ మినిస్టర్లు అవుతున్నారు డిటెక్టివ్స్ సినిమా డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఆడ తలుచుకుంటే సాధించలేందంటూ ఏమీ లేదు కావాలనుకుంటే జాకీ గారి కంటే ముందుగా నేను సినిమా డైరెక్టర్ని కాగలను కానీ సినిమా రంగం అంటే నాకు అసహ్యం పరమ రోత వసంత గారి అభిప్రాయం పూర్తిగా తప్పు సినిమా అంటే సృజనాత్మక కళ కేవలం వ్యాపారం కాదు మానసిక వికాసానికి తోడ్పడే ఓ మంచి సాధనం మానసిక వికాసం ఏ సినిమా చూసినా సెక్స్ బూతు ద్వందార్థ మాటలు తప్ప ఏముంటున్నాయి బూతును ప్రచారం చేస్తోంది కేవలం సినిమాయేనా సాహిత్యంలో బూతులేదా టీవీలో బూతులేదా ఇంకా నీ వాళ్ళకం చూస్తే నీకు టీషర్ట్ లేవు ఆ పిల్ల చూస్తే అదర కొట్టేస్తుంది నన్ను మైకి తీసుకుంటావా పరువు తీకరా సరే ఓపెన్ చేయి ఓకే నిత్య జీవితంలో భూతంతగా పెనవేసుకుపోయిందో వసంత గారు నోటు ద్వారా చెప్పిస్తాను ఐ రెడీ మీ వల్ల కాదు ట్రై చేయండి సరే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తారా ష్యూర్ ఐఎమ్ రెడీ టెలిఫోన్ బూత్ లోంచి టెలిఫోన్ తీసేస్తే ఏముంటుంది బూత్ పోలింగ్ బూత్ లోంచి పోలింగ్ తీసేస్తే ఏం మిగులుతుంది బూత్ పాల బూత్ లోంచి పాలు తీసేస్తే మిగులుతుంది గాడిద గుట్టు మిగులుతుంది దిస్ ఇస్ అన్ఫేర్ చూసారా ఇన్ని రకాలుగా మనం బూతు మాటలు తలుచుకుంటుంటే కేవలం సినిమాలోనే బూతు ఉందన్నం తప్పు కదా ఆ బూతు ఈ బూతు ఒకటేనా ఐ నో ఇట్ బూతులన్నీ ఒకటి కావు అలాగే అన్ని బూతులు కావు ఏం పేరయ్యా పెంటయ్య సార్ ఏం ఫోటో కావాలి హీరో నాగార్జున గారితో కావాలి చెయ్యక్కడేయాలి అదేనయ్యా షేక్ అండ్ ఆ భుజం ఇచ్చయ్యా అని అదొకటి ఇదొకటి సార్ నువ్వు కూర్చో పెంటయ్యా రే సార్ సెటప్ రెడీ చేయరా అలాగే సార్ ఏమయ్యా సంకల దూరు సంకల దూరాలా రే చూపిత్రా వాళ్ళ లిటర్ల నుంచి చెకేసుకురావడం సినిమా యాక్టర్తో ఫోటోలు కావాలని అగో అలా దూరాలి రైడు బయటికి రా నువ్వు దూరు కాస్త నవ్వయ్యా రెడీ స్టడీ సెకండ్ అదే కాస్త ముందుకురా స్టడీ స్మైల్
వెరీ గుడ్ వెరీ గుడ్ శమ్మయ్య హలో మీరా వచ్చారా అదే ఆలోచిస్తున్నా ఇంకా మీ దర్శనం కాలేదేమిటా అని చూసారా మీరు ఎక్కడికి వస్తే అక్కడికి ఆటోమేటిక్ వచ్చేస్తున్నాను అవును ఐస్కాంతానికి ఇనుములాగా పోలిక అంతగా బాగలేదు అంతకంటే ముద్ద బంతి పువ్వు వెనకపడ్డ గంటు తుమ్మిద అంటే ఎలా ఉంటుంది అస్సలు బాగుండదు ఓకే మీకు ఎలా బాగుంటే అలాగా ఏం తీసుకుంటారు ఫోటో ఫోటోనా మీకా కాదు మా అక్కకి పెళ్లి వారికి పంపడానికి కావాలి పెళ్లి ఫోటోలా ఫోటోలు ఎలా ఉండాలి చిరంజీవితో షేక్ హ్యాండ్ తీసుకుంటున్నట నాగార్జునతో నాట్యం చేస్తున్నట పెళ్లి వారికి పంపడానికి అని అంటుంటే చిరంజీవి నాగార్జున అంటారేమిటి పాస్పోర్ట్ సైజ్ కావాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలా చిటికలో తీస్తాను రండి కమాన్ 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 అవును ఎప్పుడు చూసినా మీరు ఇక్కడే కనబడతారు మీకు వేరే పని లేదా భలేవరే నా పనే స్టూడియో చుట్టూ తిరగడమే ఫోటో స్టూడియోలో మొదలై ఫిలిం స్టూడియో దాకా ఎదగడమే నా జీవిత జీవనం మీకు తెలుసుకే చూడండి వసంత గారు రేపు వచ్చి మీ ఫోటోలు తీసుకెళ్ళండి వస్తే ఈ అమ్మాయి గనక నా సినిమాలో గనక హీరోయిన్ గా గనక తగిలితే నా సావిరంగా